సీఎం చంద్రబాబు చేస్తున్న అభివృద్ది సంక్షేమ పథకాలతో ఆంధ్రప్రదేశ్ లో ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉన్నారని తూర్పుగోదావరి జిల్లా పి గన్నవరం నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి స్టాలిన్ బాబు అన్నారు. అంబాజీపేట మండలం మాచవరం గ్రామంలో ఏర్పాటు చేసిన జయహో బీసీ సదస్సులో స్టాలిన్ బాబు పాల్గొన్నారు. టీడీపీలో కష్టపడే కార్యకర్తలను పార్టీ నాయకత్వం గుర్తిస్తుందని స్టాలిన్ బాబు పేర్కొన్నారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బీసీలకు సముచిత స్థానం కల్పించేందుకు ప్రయత్నిస్తానన్నారు. రాష్ట అభివృద్దిని కాంక్షించి మరోసారి టీడీపీకి పట్టం కట్టాలని కోరారు. మరి ఈరోజు ఏదైతే బీసీ వర్గాల యొక్క సంక్షేమం ఉందో, బీసీ వర్గాల యొక్క అభివృద్ది ఉందో, వాటి కోసం మొదటి నుండి కృషి చేసినటువంటి పార్టీ ఏదైనా ఉంది అంటే ఈ భారతదేశ చరిత్రలో అది ఒక్క తెలుగుదేశం పార్టీ మాత్రమే అని చెప్పి దానికి మరి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి యొక్క సారథ్యంలో అప్పటి నుండి కూడా బీసీల యొక్క సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తూ, మరి బీసీ వర్గాలు కూడా మొదటి నుండి కూడా తెలుగుదేశం పార్టీకి బాసటగా నిలుస్తూ ఎన్నికల్లో కానీ ఇతర విషయాల్లో కానీ ప్రతి విషయంలోనూ కానీ బీసీ వర్గాలు తెలుగుదేశం పార్టీ వైపే ఎల్లవేళ్లా ఉంటూ వారి యొక్క ఆత్మ గౌరవాన్ని కాపాడేటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి గుర్తించినటువంటి సందర్భాన్ని ఒక్కసారి గుర్తు చేస్తా ఉన్నారు.